కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం సంచర్ల గ్రామ పంచాయతీలో తీసే కొద్దీ భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం సంచర్ల గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ 360, సర్వే నంబర్ 201లో పెద్ద బ్లాకులు ఉన్నాయి. ఈ బ్లాకులో 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములు కొంతమంది నిరుపేదలకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులు సబ్ డివిజన్ చేసి పట్టాదారు లబ్ధిదారులకు హద్దులు చూపించిన దాఖలాలు లేవు. దీంతో తమ భూములు ఎక్కడ ఉన్నాయో బాధితులకు తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారులు సబ్ డివిజన్ లేకపోవడంతో దీనిని ఆసరాగా తీసుకున్న కడప జిల్లా ఎర్రగుంట్ల, బద్వేల్, ప్రకాశం జిల్లాలోని రెడ్డిచర్ల ఈ ప్రాంతాలకు చెందిన పోలీసులు, ఆర్మీ వారితో పాటు కొంతమంది ధనికులు, భూస్వాములు కలిసి అదే పంచాయతీకి చెందిన కొందరి దళారులతో కుమ్మక్కై నామమాత్రంగా డికేటీ పట్టాలు కొనుగోలు చేసుకుని మిగతా భూములన్నీ కబ్జా చేశారు. దీనికి గల కారణం సంబంధించిన విఆర్ఓ తమ దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులను దళారులకు చూపించడం వల్ల ఆ రికార్డుల్లో ఉన్న భూమి భాగోతాలను కనుక్కుని ఒకరి భూములను మరొకరికి మార్చడంలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. అదేవిధంగా నాగలకుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమలయ్య 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదును చేసిన రెవెన్యూ అధికారులు వాటిపై ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత 4 రోజుల క్రితం 19 న్యూస్లో నిరుపేదలకు భూమి కల్పిస్తామని చెప్పి చేతివాటం ప్రదర్శించిన రెవెన్యూ అధికారులు అనే శీర్షికపై వచ్చిన విషయం పాఠకులకు విదితమే. కానీ ఈ శీర్షికపై కడప జిల్లా సబ్ కలెక్టర్ గౌతమి సంబంధించిన తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ను ఈ విషయంపై సంబంధించిన నివేదిక పంపాలని కోరింది. కానీ ఇంతవరకు చర్యలు లేవు. ఎంత తాతంగం జరుగుతున్నప్పటికీ ఇంకా వెలుగు తీసే కొద్దీ భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు పటిష్టంగా చర్యలు తీసుకుంటే తప్ప భూ ఆక్రమణలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు.